ओंकार बीज रूपाया सर्वेशाय जगत्पते प्रथमाय नमस्तुभ्यं सत्यसाई गणाधिपा ओम साई स्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वा प्रचोदयात्। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम जय गुरुदेव। ओम श्री साई राम। अनंत प्रेम स्वरूपलारा, मानव जीवितంలో మనసనేది కీలక పాత్ర పోషిస్తుంది। మనసే మనిషి జీవితానికి ఆధారం। మనసు లేకుండా మానవ జీవితానికి మనుగడే లేదు, అర్థం పరమార్థం ఉండవు। అయితే ఆ మనసే ప్రమాదకరం। ఆ మనసే సంపూర్ణ స్వేచ్ఛను పొందటానికి అవరోధం। మనం మనసును గురించి తెలుసుకోగలిగితే, మనసును స్వాధీనపరచుకోగలిగితే, మనసును నియంత్రించగలిగితే, అన్ని రకాల బంధాల నుండి పూర్తిగా బయటపడి సంపూర్ణ స్వేచ్ఛను పొందవచ్చు। కాబట్టి మనసును గురించి తెలుసుకుంటే మనిషి ఇక దేనిని గురించి తెలుసుకోవలసినటువంటి అవసరం లేదు। వాస్తవానికి మనసు అంటే ఏమిటి? మనయేవా మనుష్యానాం కారణం బంధమోక్షయోహో అన్నారు। మనసే మనిషికి బంధాన్నిస్తుంది, మోక్షాన్నిస్తుంది। మనిషి మనసును బాహ్యముఖం వైపుకు మళ్ళిస్తే బంధాలు ఏర్పడతాయి, అంతర్ముఖానికి మళ్ళిస్తే స్వేచ్ఛ లభిస్తుంది। ఒక తాళపు కప్పను తీయాలంటే దానికి తాళ చెవి తప్పనిసరిగా అవసరమవుతుంది। ఆ తాళపు చెవితో ఒకవైపుకు తిప్పితే తాళం బయటకు వస్తుంది, మరొక వైపు తిప్పితే తాళం వేయబడుతుంది। కాబట్టి మనసును కూడా మనం జాగ్రత్తగా ఉపయోగించుకోగలిగితే స్వేచ్ఛను పొందవచ్చు। మనసు అనేది బాహ్య ప్రపంచం వైపుకు మళ్ళిందనుకోండి, మోహబంధాలు ఏర్పడతాయి। అదే మనసు అంతర్ముఖానికి మళ్ళిందనుకోండి, సంపూర్ణ స్వేచ్ఛ లభిస్తుంది। కాబట్టి మోక్షానికైనా బంధానికైనా మనసే మూల కారణం అన్నారు। అటువంటి మనసును స్వాధీనపరచుకుంటే మనిషి జీవితం ఆనందమయమవుతుంది। అలాగే చంద్రమా మానసో జాయత అన్నారు। మనసు చంద్రునితో సమానమట। మనకు రాత్రుళ్ళు చంద్రుడు కనిపిస్తూ ఉంటాడు, వెలుగునిస్తూ ఉంటాడు, చల్లదనాన్ని ఇస్తూ ఉంటాడు। అయితే ఆ వెలుగుకు మూల కారణం సూర్యుడే। సూర్యరశ్మి చంద్రునిపై పడ్డందువల్లనే మనకు చల్లటి వెలుగు కనిపిస్తుంది। అంటే చంద్రుడికి స్వయం ప్రకాశం లేదు, సూర్యుని మీద ఆధారపడతాడు। అలాగే మనసుకు కూడా స్వయం ప్రకాశం ఉండదు, అది బుద్ధి మీద ఆధారపడి ఉంటుంది। బుద్ధి తీసుకునేటటువంటి నిర్ణయాలను బట్టే మనసు పనిచేస్తూ ఉంటుంది। అందువల్ల మనసుకు స్వయం నిర్ణయాధికారం ఉండదు, బుద్ధి ద్వారా నడిపించబడుతూ ఉంటుంది। అలాగే
సంకల్ప వికల్పాత్మక మనః అన్నారు. సంకల్పము వికల్పము రెండింటి యొక్క సమ్మేళనమే మనసట. సంకల్పం అంటే ఏమిటి? పాజిటివ్. వికల్పం అంటే ఏమిటి? నెగిటివ్. పాజిటివ్ నెగిటివ్లు రెండు ఉంటే అది మనసు అవుతుంది. ఒకటి పాజిటివ్గా ఉంటుంది, మరొకటి నెగిటివ్గా ఉంటుంది. ఈ పాజిటివ్ నెగిటివ్లను రెండింటిని ద్వంద్వాలు అంటారు. ద్వంద్వం అంటే పాక్షికం, అర్ధభాగం. అవి రెండు ఒకదానితో మరొకటి కలిసి ఉంటాయి, అన్యోన్యాశ్రయాలుగా ఉంటాయి, విడిపోయే ప్రసక్తే లేదు. కాబట్టి ద్వంద్వాలను గురించి తెలుసుకుంటే ద్వంద్వాల్లో ఉన్నటువంటి కీలక అంశాన్ని గురించి అవగాహన గావించుకోగలిగితే మనసును గురించి కూడా తెలిసిపోతుంది. మానవ జీవితంలో మనసు అనేది కీలక పాత్ర పోషిస్తుంది అంటున్నాం కదా. ఆ మనసు ఎలా పనిచేస్తుంది? మనసు ఫలానా విధంగా ఉండమని జీవితాన్ని నిర్దేశిస్తూ ఉంటుంది. ఫలానా విధంగా ఉండాలి అనే భావన ఉందంటే దాని ప్రక్కనే అలా ఉండకూడదు అనే భావన కూడా ఉంటుంది. మంచి అనేది ఉందంటే చెడు కూడా ఉంటుంది. మంచిని ఆశించడం అంటే చెడును వ్యతిరేకించడమే కదా. విజయాన్ని కోరుకుంటున్నామంటే అపజయాన్ని వ్యతిరేకిస్తున్నట్లే కదా. ఫలానా విధంగా ఉండాలి అనే భావన ఉందంటే దాని ప్రక్కనే ఫలానా విధంగా ఉండకూడదనే భావన కూడా ఉంటుంది. ఫలానా విధంగా ఉండాలి అనే భావన ఉండి ఫలానా విధంగా ఉండకూడదు అనే భావన ఉంటే పైకి ఒకటి కనిపిస్తూ ఉంటుంది, లోపల మరొకటి దాగి ఉంటుంది. మంచి వ్యక్తిగా జీవించటానికి, మంచి వ్యక్తిగా నటించటానికి మధ్య స్పష్టమైనటువంటి వ్యత్యాసం ఉంటుంది. లోపల చెడు ఉంది, బయటకు మంచిని ప్రదర్శిస్తున్నాం అనుకోండి, అదేమవుతుంది? నటన అవుతుంది. కాబట్టి మనిషి మనసు ద్వారా నటిస్తూ ఉంటాడు. ఆ నటన వలన శక్తి విపరీతంగా హరించకపోతుంది. ఫలానా విధంగా ఉండాలి అనే భావన బలీయంగా ఉందంటే ఫలానా విధంగా ఉండకూడదు అనే భావన కూడా ఉంటుంది కదా. రెండు బంధాలే కదా. కాబట్టి బయటకు ఒకటి కనిపిస్తూ ఉంది, లోపల మరొకటి దాగి ఉంది. బయట కనిపించేదే వాస్తవం అనుకుంటే లోపల దాన్ని మనం గుర్తించలేం కదా. లోపల ఉన్నదాన్ని గుర్తించగలిగితే బయట ఉన్నదానికి మనం ప్రాధాన్యత ఇవ్వం కదా. పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు మనిషి మనసు ద్వారానే జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. మనసే మనిషికి మూలం మరియు ఆధారం అవుతుంది. మనసు లేకుండా మానవ జీవితానికి మనుగడనేది ఉండదు. అయితే ఈ మనసులో ఉన్నటువంటి ప్రమాదం ఏమిటంటే నెగిటివ్ను వ్యతిరేకిస్తూ ఉంటుంది, పాజిటివ్ను ఆశిస్తూ ఉంటుంది. ఈ నెగిటివ్ పాజిటివ్లను రెండింటిని గురించి తెలుసుకోగలిగితే జీవిత ప్రయాణం సులభతరం అవుతుంది. ఈ రెండింటిని గురించి అవగాహన లేకుండా జీవితాన్ని కొనసాగించేటట్టయితే జీవితం కష్టంగా, క్లిష్టంగా, ప్రమాదకరంగా తయారవుతుంది. ప్రస్తుతం మానవ జీవితాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించండి. ప్రతి వ్యక్తి సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నాడు. సమస్యల నుండి బయటపడటం కోసం విపరీతంగా శ్రమిస్తున్నాడు, కానీ ఆ శ్రమ వలన మరికొన్ని సమస్యలను సృష్టించుకుంటున్నాడు. ఉదయం నుండి సాయంత్రం వరకు నిరంతరం శ్రమిస్తూ ఉన్నప్పటికీ రోజురోజుకు సమస్యలు పెరుగుతున్నాయంటే మనిషి శ్రమించడం ద్వారా సమస్యలను సృష్టించుకుంటున్నట్లే కదా. సమస్య అనేది ఉందంటే మనిషి యొక్క మనసు దాని చుట్టే పరిభ్రమిస్తూ ఉంటుంది. ఆ సమస్య బంధంగా మారుతుంది. దాని నుంచి బయటపడటం కోసం మనిషి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలా చేసేటటువంటి ప్రయత్నం వలన
ఆ సమస్య ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గే అవకాశమే లేదు. కాబట్టి మనిషి మనసు ద్వారానే సమస్యలు సృష్టించుకుంటున్నాడు. ఆ మనసు ద్వారానే సమస్య నుంచి బయటపడటం కోసం ప్రయత్నిస్తున్నాడు. మనసు ద్వారా సమస్యలు సృష్టించబడుతున్నప్పుడు ఆ మనసు ద్వారా సమస్యలు పరిష్కరించబడే అవకాశమే లేదు కదా. మనిషి ప్రకృతికి విరుద్ధమైన జీవన విధానాన్ని అనుసరిస్తున్నాడు. ప్రకృతి సూత్రాలను పూర్తిగా ఉల్లంఘిస్తున్నాడు. ప్రకృతికి భిన్నంగా వ్యతిరేకంగా జీవిస్తున్నప్పుడు మనిషి అంతరంగాన్ని ఇంకా కలుషితం చేసుకుంటాడు. పరిసరాలలో మార్పులు సంభవిస్తూ ఉన్నాయి. అందుకనుగుణంగా అంతరంగంలో మార్పులు సంభవించకపోతే మనిషి అంతరంగం కలుషితమవుతుంది. కలుషితమైనటువంటి అంతరంగం కర్మల ద్వారా కలుషితాన్ని ఇంకా పెంచుకుంటూ ఉంటుంది తప్ప తగ్గించుకునే అవకాశమే లేదు. కాబట్టి కీలక రహస్యం ఎక్కడుంది? మనిషి తన ఆలోచన విధానంలో పొరపాటు చేస్తున్నాడు. మనసును పాజిటివ్ వైపుకి మళ్లించాలనుకుంటున్నాడు, నెగిటివ్ను వ్యతిరేకిస్తూ ఉన్నాడు. ప్రతికూలతను తొలగించుకోవాలనుకుంటున్నాడు, అనుకూలంగా జీవించాలనుకుంటున్నాడు, అనుకూలతను పెంచుకోవాలనుకుంటున్నాడు. అయితే కీలకమైనటువంటి అంశం ఏంటంటే, దేనినైతే మనం వ్యతిరేకిస్తామో అది అంతరంగంలో లోతుగా బలపడుతుంది. దేనినైతే మనం అంగీకరిస్తామో అది ఉపరితలంలో ఉంటుంది, త్వరగా కరిగిపోతుంది. అంటే అంగీకరిస్తే కరిగిపోతుంది, వ్యతిరేకిస్తే పెరిగిపోతుంది. ప్రస్తుతం మనుషులు ఏ విధంగా ఉన్నారు? సుఖపడాలనుకుంటున్నారు, కష్టాన్ని వ్యతిరేకిస్తున్నారు. మంచిగా జీవించాలనుకుంటున్నారు, చెడును వ్యతిరేకిస్తున్నారు. విజయవంతమైన జీవితాన్ని కోరుకుంటున్నారు, అపజయాన్ని వ్యతిరేకిస్తున్నారు. కానీ కీలకమైనటువంటి విషయం ఏంటంటే, విజయంలో అపజయం దాగి ఉంటుంది, మంచిలో చెడు దాగి ఉంటుంది. మంచి అనేది తాత్కాలికమే, చెడు అనేది కూడా తాత్కాలికమే. మనం మంచిని ఆశిస్తున్నామంటే చెడును వ్యతిరేకిస్తున్నట్లే కదా. ఫలానా విధంగా ఉండాలి అని ప్రయత్నిస్తున్నామంటే ఫలానా విధంగా ఉండకూడదని భావిస్తున్నట్లే కదా. ఇక్కడ ఏది కీలకంగా పనిచేస్తుంది? మనసు కీలకంగా పనిచేస్తుంది. మనసు అంటే ఏమిటి? ద్వంద్వాలతో కూడి ఉన్నటువంటి సూక్ష్మ శరీరం లేదా సూక్ష్మ శరీరంలో ఒక భాగం. ద్వంద్వాలంటే ఏమిటి? పుట్టుక, మరణం, లాభం, నష్టం, ఉపయోగం, నిరుపయోగం, ఉపకారం, అపకారం, వగైరా వగైరా. ఇవన్నీ ఏమిటి? మనసు కల్పనలే. మనసు వాస్తవమా? అది కానే కాదు. మనసు ద్వారానే భౌతిక జగత్తంతా సృష్టించబడుతుంది. ఆ మనసు ద్వారానే జీవితం కొనసాగుతుంది. మనసే శాశ్వతం కానప్పుడు మనసు ద్వారా సృష్టించబడేటటువంటి భౌతిక జగత్తు ఎలా శాశ్వతం అవుతుంది ఆలోచించండి. అందరూ భౌతిక జగత్తును వాస్తవం అనుకుంటున్నారు. కానీ మీరు నేను తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏమిటంటే, ఈ విశ్వంలో ఏదైతే మారుతుందో అది వాస్తవం కాదు, మాయకు ప్రతిరూపం. ఏదైతే మారకుండా శాశ్వతంగా స్థిరంగా ఉంటుందో అది సత్యం అవుతుంది. సత్యం అనేది అప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఒకే రకంగా ఉంటుంది. కానీ మాయ మాత్రం నిరంతరం మారుతూ ఉంటుంది, చంచలంగా ఉంటుంది. మనం చంచలంగా ఉన్నదాన్ని పట్టుకున్నామనుకోండి, శాశ్వతమైన దాన్ని పోగొట్టుకుంటాం. శాశ్వతమైన దానిని గుర్తించామనుకోండి, చంచలత్వాన్ని వదిలివేయగలుగుతాం, మాయను వదిలివేయగలుగుతాం. కాబట్టి మనిషిలో ఉన్న ఒకే ఒక బలహీనత ఏమిటంటే,
నెగటివ్ను వ్యతిరేకించడమే, నెగటివ్ ఉండకూడదు అనుకోవటమే, నెగటివ్ నుండి బయటపడాలనుకోవటం, నెగటివ్ నుండి తప్పించుకోవాలనుకోవటం, నెగటివ్ను వద్దు అనుకోవటం, మరణాన్ని వ్యతిరేకించడం, పుట్టుకను హర్షించడం. వాస్తవానికి జాగ్రత్తగా ఆలోచించండి, పుట్టుక ఎంత సహజమో మరణం కూడా అంతే సహజం కదా. అటువంటప్పుడు పుట్టుకను ఆహ్వానించడం ఏమిటి, స్వాగతించడం ఏమిటి, మరణాన్ని వ్యతిరేకించడం ఏమిటి? మరణాన్ని వ్యతిరేకించడం అంటే దానికి దగ్గర కావటమే కదా. ఎప్పుడైతే ఒకదాన్ని కోరుకుంటూ మరొకదాన్ని వ్యతిరేకిస్తూ ఉంటామో అక్కడ సమత్వం, సమతుల్యం, సాత్వికతలు ఉండవు. సమత్వం, సమతుల్యం ఎప్పుడు ఏర్పడతాయి? రెండు సమాన స్థాయిలో ఉండాలి. మనం పుట్టుకను హర్షిస్తూ ఉండి మరణాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నప్పుడు అక్కడ సమత్వం ఉండదు కదా, సమతుల్యత ఉండదు కదా, సాత్వికత ఉండదు కదా. ఆలోచించండి. అయితే ఇది చాలా క్లిష్టమైనటువంటి అంశం. మానవ మేధస్సులో ఉన్నటువంటి ఒకే ఒక బలహీనత ఏమిటంటే అది నెగటివ్ వైపుకి ఎక్కువగా ఆకర్షింపబడుతుంది, నెగటివ్ను స్వీకరిస్తూ ఉంటుంది, నెగటివ్ను లోతుగా నిక్షిప్తం చేయించుకుంటుంది, నెగటివ్ను లోతుగా నిక్షిప్తం చేసుకుంటుంది, ఆ నెగటివ్లో ఉన్నటువంటి అసౌకర్యాన్ని గుర్తిస్తుంది, దాన్ని తిరిగి మరలా బయటికి పంపించడం కోసం ప్రయత్నం చేస్తుంది. అంటే నెగటివ్ను స్వీకరించడం ఒక పొరపాటు అయితే ఆ నెగటివ్ను బయటికి పంపించడం కోసం చేసేటటువంటి ప్రయత్నం సాధన అవుతుంది. కాబట్టి సాధన అంటే ఏమిటి? చేసిన పొరపాటును సరిదిద్దుకోవటం. ఏమిటి పొరపాటు? నెగటివ్ను వ్యతిరేకిస్తూ దాన్ని లోపలకు స్వీకరించడమే. మనం వ్యతిరేకిస్తున్నామంటే దానికి తప్పనిసరిగా బానిసలు అవుతాం, అది మనల్ని ఆక్రమించుకుంటుంది. మీరు ఎవరినైతే వ్యతిరేకిస్తారో వాళ్ళు ఎక్కువసార్లు గుర్తుకొస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఎక్కువసార్లు గుర్తుకొస్తున్నారో శక్తి విపరీతంగా హరించుకుపోతుంది, వాళ్ళ యొక్క సూక్ష్మ శరీరం లోపల నిక్షిప్తం అవుతుంది. అలా సూక్ష్మ శరీరం లోపల నిక్షిప్తం అవటం ద్వారా అంతరంగం కలుషితం అవుతుంది, అదే జీవభావాన్ని పెంచుతుంది. ఆ జీవభావాన్ని తొలగించుకోవటం కోసం, కరిగించుకోవటం కోసం చర్యకి వెళ్ళవలసి వస్తుంది. ఆ చర్యకు వెళ్ళేటప్పుడు ఆశించి కర్మలు చేస్తాం కాబట్టి చర్యతో పాటు కర్మఫలం ఉంటుంది, ఆ కర్మఫలం మరో కర్మకు బీజమవుతుంది. ఆ విధంగా కర్మల యొక్క గొలుసు కొనసాగుతూ ఉంటుంది. చూసారా మనసు ఎంత ప్రమాదకరమైందో? కాబట్టి మనసు ద్వారా మనిషికి మనశ్శాంతి ఉండదు. మనసే మనిషికి సమస్యలకు బీజమవుతుంది, మూల కారణమవుతుంది. అటువంటి మనసును స్వాధీనపరచుకోవాలి, మనసును బుజ్జగించాలి, మనసును నియంత్రించాలి. ఆ మనసు యొక్క స్వరూప స్వభావాన్ని గురించి తెలుసుకోవాలి, దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. దీనికి ఒకే ఒక మార్గం ఏమిటంటే నెగటివ్ అనేది ఎక్కడా లేదు అనే విషయం తెలుసుకోగలిగితే చాలు. మనకి మంచి తాత్కాలికమైనప్పుడు చెడు కూడా తాత్కాలికమే కదా. నెగటివ్ను వ్యతిరేకిస్తున్నామంటే పాజిటివ్ను ఆశిస్తున్నట్లే కదా. ఆశించేది ఉందంటే వ్యతిరేకించేది కూడా ఉంటున్నట్లే కదా. వ్యతిరేకించేది ఉందంటే కోరుకునేది కూడా ఉంటుంది కదా. ఆ విధంగా అక్కడ రెండుంటాయి కదా. ఆ రెండుంటే అది ద్వైతం అవుతుంది కదా, ద్వంద్వం అవుతుంది కదా. ద్వంద్వం అనేది సత్యమా మాయా? సాధారణ స్థాయి వ్యక్తులకు అది సత్యం అనిపిస్తుంది, కానీ ఆధ్యాత్మికంగా పరిణతి చెందినటువంటి వ్యక్తులకు అది మాయగా గోచరిస్తుంది. మాయను స్వీకరించడమే అజ్ఞానం. మా యొక్క స్వరూప స్వభావం గురించి తెలుసుకుని దాన్ని వదిలివేయటమే జ్ఞానోదయం అవుతుంది.
కాబట్టి మనుషులు రిస్క్ పడకుండా, చెమట పోయకుండా, బట్టలు లేకుండా, ఒత్తిడి లేకుండా, కష్టపడకుండా, ఇబ్బందులు లేకుండా, బాధలు లేకుండా, రుగ్మతలు లేకుండా ప్రశాంతంగా జీవించాలనేటటువంటి భావంతో, వాటి నుంచి బయటపడాలనేటటువంటి తపనతోటి, ఆరాటంతో వాటిల్లో ఇంకా చిక్కుకుపోతున్నారు. కాబట్టి వ్యతిరేకించడం కానే కాదు, దాన్ని భగవంతుల్లో ఒక భాగంగా స్వీకరించగలగాలి. సత్యము భగవంతుడే, మాయ కూడా భగవంతుడే, మాయ ద్వారా ఏర్పడేటటువంటి మనసు భగవంతుడే, మాయ ద్వారా ఏర్పడేటటువంటి అహంకారం భగవంతుడే, మాయ ద్వారా ఏర్పడేటటువంటి బుద్ధి భగవంతుడే, మాయ ద్వారా ఏర్పడేటటువంటి తెలివి మేధా సంపద కూడా భగవంతుడే. భగవంతుడు కానిది, భగవంతుడు లేనిది, భగవంతునికి భిన్నమైనది, వేరైనది, అతీతమైనది మరొకటి లేవు కదా. కాబట్టి మనం మాయను వ్యతిరేకించకూడదు, మాయను కూడా భగవంతుల్లో ఒక భాగంగా భావించగలగాలి. ద్వంద్వాలను వ్యతిరేకించకూడదు, ద్వంద్వాలను కూడా భగవంతుల్లో ఒక భాగంగా భావించగలగాలి. కాబట్టి మంచిని కోరుకుంటూ ఉన్నాం, చెడును వ్యతిరేకిస్తూ ఉన్నాం, అక్కడ ఘర్షణ జరుగుతుంది కదా. ఇలా ఉండాలి అనే భావన ఉందంటే దాని ప్రక్కన ఇలా ఉండకూడదనే భావన ఉన్నట్లే కదా. ఇలా ఉండకూడదనే భావనను వ్యతిరేకిస్తూ ఉంటే, ఇలా ఉండాలనేటటువంటి భావనను కోరుకుంటూ ఉంటే ఏమవుతుంది? అక్కడ తప్పనిసరిగా ఘర్షణ జరుగుతూ ఉంటుంది. మన కొంతమంది మానవులకు సంబంధించి కోతులను ఉదాహరణగా తీసుకొని 3 సూత్రాలు చెప్పారు. చెడు వినకు, చెడు కనకు, చెడు మాట్లాడకు. చెడు చూడకూడదు అనుకొని కళ్ళు మూసుకుంటే ఏమవుతుంది? చెడును మాట్లాడకూడదని నోరు మూసుకుంటే ఏమవుతుంది? చెడును వినకూడదు అనుకొని చెవులు మూసుకుంటే ఏమవుతుంది? అసలు చెడు వినకు, కనకు, చూడకు అనేటటువంటి పదాల్లోనే చెడు పట్ల ఆకర్షణ కలుగుతుంది కదా. కాబట్టి ఆకర్షణ కలుగుతున్నప్పుడు మనం ఏం చేస్తాం? ఆటోమేటిక్గా దాని వైపుకు ప్రయత్నిస్తాం, దాన్ని స్వీకరిస్తాం. స్వీకరించినప్పుడు అది ఏమవుద్ది? లోపలకు ప్రవేశిస్తుంది. లోపలకు ప్రవేశించింది తప్పనిసరిగా నిక్షిప్తమై సంస్కారంగా మారుతుంది. ఆ సంస్కారం అదనంగా కలుషితాన్ని ఇంకా పెంచుతుంది తప్ప తగ్గించే అవకాశమే లేదు. కాబట్టి మానవ జీవితంలో ఉన్నటువంటి కీలకమైన అంశం ఏంటంటే, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదని మనసును కండిషన్ చేయటమే. ఎప్పుడైతే ఇలా ఉండకూడదనే భావన ఉంటుందో, మనసు దానితో పెనవేసుకుంటుంది. ఇలా ఉండాలి అనే భావన ఉందనుకోండి, దాని పట్ల ఆకర్షణ పెరుగుతుంది. రాగం ఉందంటే ద్వేషం ఉంటుంది, అనుకూలత ఉందంటే ప్రతికూలత ఉంటుంది, కామం ఉందంటే క్రోధం ఉంటుంది, తృప్తి ఉందంటే సంతృప్తి ఉంటుంది, గెలుపు ఉందంటే ఓటమి తప్పనిసరిగా ఉంటుంది. అసలు వాస్తవానికి ఆలోచనలే మాయ. ఆలోచనలకు సంబంధించినటువంటి సమాచారం అంతా మాయ. ఆ సమాచారానికి మూలమైనటువంటి మనసు కూడా మాయ. ఆ మనసు ద్వారా ఏర్పడేటటువంటి భౌతిక జగత్తు కూడా మాయే. కాబట్టి మాయ అనేది మనకు చాలా ప్రమాదకరంగా మారుతుంది. మనల్ని ఆక్రమించుకుంటుంది, ప్రలోభపెడుతుంది, పరుగులు పెట్టిస్తుంది, మనల్ని పూర్తిగా ఆక్రమించుకుంటుంది, బందీ చేస్తుంది. అటువంటి వ్యక్తి వలలో చిక్కినటువంటి చేప మాదిరిగా, పంచనంలో బంధించబడ్డ రామచిలక మాదిరిగా స్వేచ్ఛను కోల్పోయి మోహబంధాలను పెంచుకొని వాటిలో పూర్తి ఇరుక్కొని పోయి సమస్యలను సృష్టించుకొని వాటి నుంచి బయటపడటం కోసం విపరీతంగా శ్రమిస్తూ ఉంటాడు. జీవితాన్ని యాంత్రికంగా కొనసాగించకూడదు. మనసుకు లోబడి జీవించే ప్రతి వ్యక్తి కూడా సమస్యలను సృష్టించుకుంటాడు. మనసుకు అతీతంగా జీవించేటటువంటి వ్యక్తి సమస్య నుండి పూర్తిగా బయటపడతాడు. సమస్య అనేది ఉందంటే
పరిష్కారం కోసం తప్పనిసరిగా ప్రయత్నం చేయవలసింది. అసలు సమస్య లేదనేటటువంటి భావన కలిగిందనుకోండి, పరిష్కారం కోసం ప్రయత్నం చేయవలసిన అవసరం ఉండదు కదా. ఇదే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశం. అందువల్ల మనసును కరిగించాలి, మనసును వికసింపజేయాలి, విస్తరింపజేయాలి. మనసు కుంచుకుంటే మనిషి భౌతిక ప్రపంచం వైపుకి ఆకర్షింపబడతాడు. మనసు వికసిస్తూ విస్తరిస్తూ ఉంటే మనిషి భౌతిక ప్రపంచం నుండి విడిపోతూ ఉంటాడు, బంధాల నుంచి బయటపడుతూ ఉంటాడు, మోక్షం వైపుకు స్వేచ్ఛ వైపుకు పయనిస్తూ ఉంటాడు. కాబట్టి మనమేం చేయాలి? మనసును భగవంతునిగా భావించగలగాలి. చెడును కూడా భగవంతునిగా భావించగలిగితే ఎలా ఉంటుంది? చెడును వ్యతిరేకిస్తూ ఉంటే ఎలా ఉంటుంది? వ్యతిరేకించడం ద్వారా మనం తప్పనిసరిగా దానికి బానిసవుతాం. వ్యతిరేకించడంలోనే ఆకర్షణ ఉంటుంది, పొందటం కూడా ఉంటుంది. కాబట్టి పొరపాటును కూడా వ్యతిరేకించబడదు, దాన్ని స్వీకరించగలగాలి. కాదు కాదు, స్వీకరించడం కూడా మాయే, స్వీకరించడం కూడా కర్మే అవుతుంది, చర్య అవుతుంది. చర్య ఉందంటే తప్పనిసరిగా ప్రతిచర్య కూడా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి? అలాగే ఉండాలి. మనసు నుండి విడిపడ్డాం అనుకోండి, అప్పుడు మనిషి సంపూర్ణ స్వేచ్ఛను పొందుతాడు. మనసుతో సంగమం ఏర్పరచుకున్నాం అనుకోండి, మనిషి బంధాలను పెంచుకుంటాడు. జీవితాన్ని గురించి లోతుగా అధ్యయనం చేసినటువంటి వ్యక్తులకి అది చాలా సులభమవుతుంది. జీవితాన్ని గురించి సరైనటువంటి అవగాహన లేకుండా మనసు పరిధిలో జీవించేటట్లయితే సమస్యలు తారాస్థాయికి చేరుతూ ఉంటాయి. కాబట్టి మానవ జీవిత పరమార్థం ఏంటి? బంధాలను పెంచుకోవటం కాదు, బంధాల నుంచి బయటపడాలి. పుట్టుక మరణాల మధ్య జీవితాన్ని ప్రామాణికంగా చేసుకుని ముందుకెళ్ళేటట్లయితే తప్పనిసరిగా మనసు చైతన్యవంతంగా ఉంటుంది, ఆత్మ కనుమరుగవుతుంది. పుట్టుకకు ముందు మరణం తర్వాత కూడా జీవితం ఉంది అని తెలుసుకునేటట్లయితే ప్రజ్ఞ అనంతంగా విస్తరిస్తుంది. జీవుడి పరిధిలో జీవించే ప్రతి వ్యక్తి బలహీనంగా ఉంటాడు. జీవుడిని స్వాధీనపరచుకున్నా, జీవుడికి అతీతంగా జీవించినా, జీవుడిని లోపరుచుకున్నా అతడు బంధాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది, సంపూర్ణ స్వేచ్ఛను పొందే అవకాశం ఉంటుంది. స్వేచ్ఛ నుండి మనం చేసేది ఏదైనా యోగం అవుతుంది, బంధాల నుండి మనం చేసేది ఏదైనా రోగం అవుతుంది. అది మనిషిని అన్ని విధాల నిర్వీర్యం చేస్తుంది. కాబట్టి బంధాలను పెంచుకోవటం కాదు, బంధాలను కరిగించుకోవాలి. ఆ బంధాలను కరిగించుకోవాలంటే బంధాలకు మూల కారణం తెలుసుకోవాలి. బంధాలకు మూల కారణం లోపలే ఉంది, బయట మాత్రం లేనే లేదు. సమస్యకు పరిష్కారం లోపలే ఉంది, బయట లేదు. ప్రశ్నకు సమాధానం లోపలే ఉంది, బయట లేదు. మనిషి దేనికోసం పరుగులు పెడుతున్నాడో, దేనికోసం ఆరాటపడుతున్నాడో, దేనికోసం వెంపర్లాడుతున్నాడో, దేనికోసం అన్వేషణ చేస్తున్నాడో అది అంతరంగంలోనే ఉంది తప్ప బాహ్య ప్రపంచంలో లేనే లేదు. అంతరంగంలో ఉన్నటువంటి ఆనందాన్ని అంతరిక్షంలో వెతుక్కోవటమే అజ్ఞానం. అండపిండ బ్రహ్మాండం అంతా లోపలే ఉన్నప్పుడు బాహ్య ప్రపంచాన్ని గురించి ఆలోచించవలసిన అవసరం ఏంటి? కాబట్టి ద్వంద్వాలకు అతీతంగా జీవించేటప్పుడు అంతా ఒకటిగా గోచరిస్తుంది, ఇక చర్యకు అవకాశమే లేదు. ద్వంద్వాల మధ్య ఘర్షణ పడుతున్నప్పుడు, ఒకదాన్ని వ్యతిరేకిస్తూ మరొకదాన్ని కోరుకుంటూ ఆశిస్తూ ఉన్నప్పుడు తప్పనిసరిగా ఘర్షణ ఉంటుంది. ఘర్షణ వైఖరి ఉందంటే మనిషి తప్పనిసరిగా మనసు పరిధిలో జీవిస్తున్నట్లే. మనసు అనేది పనిచేస్తున్నంతకాలం మనిషి స్వేచ్ఛను పొందే అవకాశమే లేదు.
కాబట్టి బయట యాక్షన్ జరగవచ్చు, లోపల రియాక్షన్ జరగకూడదు. బయట మోషన్ ఉండొచ్చు, లోపల ఎమోషన్ ఉండకూడదు. బయట ఎంత ప్రతికూలత ఉన్నా దానిని మనం స్వీకరించకపోతే అది అలాగే ఉంటుంది. బయట ప్రతికూలత లేకపోయినా మన అంతరంగంలో నెగిటివ్ ఉంటే ఇది ప్రతికూలతను సృష్టించుకొని దాని నుంచి బయటపడటం కోసం పరుగులు పెడుతూ విపరీతంగా శ్రమిస్తూ ఉంటుంది. ఆ శ్రమలో ప్రతికూలత ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గే అవకాశమే లేదు. కాబట్టి ప్రతికూలతను పెంచుకోకూడదు, ప్రతికూలతను కరిగించుకోవాలి. అసలు ప్రతికూలత లేనే లేదు, అది ఎవరికి వారు సృష్టించుకుంది. మాయా అనేది ప్రపంచంలో ఎక్కడా లేదు, మనిషి తనంత తానుగా సృష్టించుకున్నాడు. తెలివి మేధా సంపత్తిని ఉపయోగించి ప్రతికూలతను సృష్టించుకుంటున్నాడు. ఎప్పుడైతే ప్రతికూలత కనిపిస్తూ ఉంటుందో శక్తి విపరీతంగా హరించుకుపోతుంది. అందువల్ల ప్రతికూలతను పెంచుకోవటం కాదు, ప్రతికూలతను కరిగించుకోగలగాలి. ప్రతికూలత కరిగిపోతుందంటే మనిషి అనంతంగా విస్తరిస్తూ ఉంటాడు. ప్రతికూలత పెరుగుతుందంటే మనిషి కొంచెంచుకుపోతాడు. కాబట్టి దేనికైనా మన అంతరంగమే మూల కారణం. అంతరంగంలో ఉన్నదే బయట కనిపిస్తుంది తప్ప బయట ప్రత్యేకంగా ఏమీ లేదు. మనం పెట్టుకునేటటువంటి కళ్ళద్దాల యొక్క రంగును బట్టే ప్రపంచం కనిపిస్తుంది. మనం ప్రపంచాన్ని మార్చడం కాదు, మన కళ్ళద్దాల రంగును మార్చగలగాలి. ఎప్పుడైతే రంగును మారుస్తామో బయట ఉన్నటువంటి రంగులు కూడా కరిగిపోతాయి. జ్ఞానోదయం పొందినటువంటి వ్యక్తికి అంతా ఒకటిగా కనిపిస్తుంది. ప్రతికూలతను పెంచుకునేటటువంటి వ్యక్తికి అంత వ్యతిరేకత కనిపిస్తూ ఉంటుంది. వాస్తవానికి అది వ్యతిరేకత కానే కాదు, అనుకూలతలో ఒక భాగమే. వ్యతిరేకతలోనే అనుకూలత ఉంది అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు తప్పనిసరిగా బంధాల నుంచి బయటపడతారు. అనుకూలతను వ్యతిరేకతను రెండింటిని వేరువేరుగా చూస్తున్నప్పుడు మనిషి తప్పనిసరిగా చిక్కుల్లో పడిపోతాడు. ప్రస్తుతం అందరూ కూడా వ్యతిరేకతను సృష్టించుకుంటున్నారు. కొంతమంది ఉన్న వ్యతిరేకతను కరిగించుకుంటూ ఉంటారు, మరికొంతమంది లేని వ్యతిరేకతను సృష్టించుకుంటూ ఉంటారు. వ్యతిరేకతను కరిగించుకోవటం అంటే జ్ఞానోదయం కలిగినట్లే కదా, వ్యతిరేకతను సృష్టించుకోవటం అంటే అజ్ఞానంలో ఉన్నట్లే కదా. అజ్ఞానంలో ఉండి ఎంత కఠోర సాధన చేసినా సాధన మొత్తం బుడిదలు పోసిన పన్నీర్ అవుతుంది కదా. అందుకే పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం చాలా అవసరం. పరిపూర్ణ జ్ఞానం ఉందంటే ద్వంద్వాలకు అవకాశమే లేదు. పరిమితమైన జ్ఞానం ఉందంటే అక్కడ తప్పనిసరిగా ద్వంద్వాలు ఉంటాయి. ద్వంద్వాలు ఉన్నాయంటే మనసు బలోపేతమవుతుంది. మనసు బలోపేతమవుతుందంటే శక్తి విపరీతంగా హరించకపోతుంది. శక్తి హరించకపోతుందంటే శరీరం బలహీనపడుతుంది. శరీరం బలహీనపడిందంటే దీర్ఘకాలిక రుగ్మతలు సంభవిస్తాయి, ఆయుష్ తగ్గిపోతుంది, ఆరోగ్యం పోతుంది, అశాంతి పెరుగుతుంది, అసంతృప్తి పెరుగుతుంది, జీవితాన్ని బలవంతంగా మధ్యలోనే ముగించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఇదంతా ఒక చైన్ మాదిరిగా జరుగుతుంది. ప్రపంచం మొత్తంలో ఒక ఆధ్యాత్మిక మార్గంలో మాత్రమే అన్ని సమస్యలకు సమూల శాశ్వత పరిష్కారం కనిపిస్తుంది. వేరే మార్గాల ద్వారా సమస్యలు పెరుగుతాయి తప్ప తగ్గే అవకాశమే లేదు. ప్రస్తుతం భౌతికవాదంలో జీవించే వాళ్ళంతా సమస్యలను పెంచుకుంటున్నారు, సమస్యలు సుడిగుండంలో చిక్కుకుంటున్నారు. భౌతిక పరమైనటువంటి అభివృద్ధి ద్వారా ఆనందాన్ని పొందాలని ప్రయత్నిస్తున్నారు, ఆనందాన్ని బాహ్య ప్రపంచంలో వెతుక్కుంటున్నారు. సుఖాన్ని, సౌకర్యాన్ని, విలాసాన్ని, వినోదాన్ని, శృంగారాన్ని, అనుకూలతను, మంచిని, విజయాన్ని, గెలుపును, వీటన్నింటినీ వాస్తవంగా భావిస్తున్నారు. అవే కావాలని కోరుకుంటున్నారు, మరొకదాన్ని వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఆ విధంగా మనిషి ఎప్పుడైతే ఒకదానికోసం వెంపలాడుతూ మరొకదాన్ని వ్యతిరేకిస్తూ ఉంటాడో అక్కడ సంఘర్షణ జరుగుతూ ఉంటుంది.
అక్కడ పాక్షికత ఉంటుంది, పక్షపాతం ఉంటుంది. ఒకదాన్ని కోరుకోవటం జరుగుతుంది, మరొకదాన్ని వ్యతిరేకించడం జరుగుతుంది. సో ఈ విధంగా మనిషి సమస్యలు ఇంకా పెంచుకుంటున్నాడు. అయితే ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి విశ్వం యొక్క ఏకత్వాన్ని గుర్తించగలిగితే ద్వంద్వాలు పటాపంచలవుతాయి, ద్వంద్వాలు కరిగిపోతాయి, మాయకు అవకాశమే ఉండదు. అందుకే ఏకం నిత్యం విమలం అచలం అన్నారు. ఉన్నది ఒక్కటే, రెండవది లేనే లేదు. ఏకోహం బహుశ్యం అన్నారు. ఒకే దాని నుండి విశ్వం అంతా ఆవిర్భవించింది. ఏకం సత్విప్రభౌద వదంతి, సత్యం అనేటటువంటి ఏకత్వం నుండే ఈ భిన్నత్వం మొత్తం కూడా ఉత్పన్నమైంది. అందువల్ల మనమేం చేయాలి? మనసును అధిగమించాలి, మనసును లోపరుచుకోవాలి, మనసుకు అతీతంగా ఆలోచించగలగాలి, మనసు పరిధి నుండి బయటపడాలి. అలా మనసును వ్యతిరేకించడం కూడా కరెక్ట్ కాదనుకునేటట్లయితే ఆ మనసునే భగవంతుడిగా భావించగలగాలి. మనసును వ్యతిరేకిస్తూ ఆత్మవైపుకి వెళ్ళాలనుకోవటం కూడా అజ్ఞానమే. అలా కాకుండా మనసుని ఆత్మగా భావించగలిగితే ఇక వ్యతిరేకత అనేది ఉండదు కదా. మనకు శరీరంలో రుగ్మతలు సంభవిస్తూ ఉంటాయి, నొప్పులు వస్తూ ఉంటాయి, బాధలు వస్తూ ఉంటాయి, అసౌకర్యాలు ఉంటాయి, అదనపు పెరుగుదలు ఉంటాయి, మానసిక ఒత్తిడి ఉంటుంది, సంఘర్షణ ఉంటుంది, లోపాలు చాలా ఉంటాయి. కానీ వాటిని వ్యతిరేకిస్తూ ఉంటే ఏమవుతుంది? నొప్పిని వ్యతిరేకిస్తూ ఉంటే ఆ నొప్పి ఇంకా పెరుగుతుంది. అదే నొప్పిని అంగీకరించగలిగితే అది కరిగిపోతుంది. అంగీకరించడం అనేది కూడా చర్యే, ఆ నొప్పితో పాటు ఉండటమే. అసలు నొప్పి అనే పదం కూడా మనసుకు సంబంధించింది. భాష అనేది ఏదైనా ఎటువంటిదైనా మనసు పరిధిలో ఉన్నది. కాబట్టి శూన్యస్థితి అంటే ఏమిటి? సంపూర్ణ మౌనమే శూన్యం. మాటలు వస్తున్నాయంటే అక్కడ తప్పనిసరిగా భాష ఉంటుంది, భాష ఉందంటే తప్పనిసరిగా మనసు పనిచేస్తుంది, మనసు పనిచేస్తుందంటే అక్కడ సంపూర్ణ మౌనానికి అవకాశమే ఉండదు. ఇవన్నీ చాలా కీలకమైనటువంటి అంశాలు. వీటి గురించి తెలియకపోతే జీవితం అన్ని విధాల సమస్యాత్మకంగా మారుతుంది. ప్రస్తుతం జీవితాన్ని గురించి కనీస నిర్వచనం కూడా తెలియకుండా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఏదైతే కావాలో దాన్ని పొందటం లేదు, దేన్నైతే పొందుతున్నారో అది అవసరం లేదు. అవసరమైంది లభించినప్పుడు, ప్రమాదకరమైంది లభిస్తున్నప్పుడు మనిషి జీవితం ఎలా ఉంటుందో ఆలోచించండి. ఆనందం కోసం ఆరాటపడుతూ ఉంటే మనిషి ఆనందం లభించకపోతే ఎంత అసంతృప్తికి లోనవుతాడో ఒకసారి విశ్లేషించుకోండి. కాబట్టి మానవ జీవితం సమస్యాత్మకంగా మారటానికి మూల కారణం ఏంటంటే మనసుని గురించి తెలియకపోవటమే. మనసుని గురించి తెలుసుకున్నామంటే ఇక దేని గురించి తెలుసుకోవలసిన అవసరమే ఉండదు. మనసుని గురించి తెలుసుకోకపోతే ఇతర విషయాలని తెలుసుకున్నాయి మొత్తం కూడా బుడిదలు పోసిన పన్నీరే. వెన్నుబాం మీద 5 చక్రాలు 5 కోశాలు ఉన్నాయి. వాటిలో మధ్యలో ఉన్నది ఏమిటంటే మనసే. ఈ మనసు క్రింది వైపుకి మళ్ళిందనుకోండి నెగిటివ్, పై వైపుకి మళ్ళిందనుకోండి పాజిటివ్. శారీరక మమకారం, ఇంద్రియాల వినోదం ఉన్నాయనుకోండి, మనసు తప్పనిసరిగా క్రింది వైపుకి వస్తుంది. విచక్షణ, వివేచన, సేవా తత్పరత, త్యాగం, వైరాగ్యం వంటివి ఉన్నాయనుకోండి, మనసు ఉన్నతంగా ఎదుగుతుంది, ఉన్నతమైన భావాలు ఉత్పన్నమవుతాయి, ప్రజ్ఞ అనంతంగా విస్తరిస్తుంది, మనిషి ఆత్మకు చేరువయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆధ్యాత్మికతను గురించి తెలుసుకోవటానికి జీవిత పరమార్థం నెరవేర్చుకునే విధంగా సమాచారాన్ని గ్రహించడానికి తప్పనిసరిగా మనసు అవసరమే కానీ మార్పుకు మాత్రం అది తప్పనిసరిగా అవరోధమవుతుంది. సమాచారం అనేది ఏదైనా ఎటువంటిదైనా మార్పుకు అవరోధమే కదా. కాబట్టి సమాచారం అంతా మాయ అయినప్పుడు ద్వంద్వాలు కూడా మాయే కదా. ద్వంద్వాలు మాయ అయినప్పుడు
మంచి చెడులు రెండు కూడా అనవసరపు సమాచారమే కదా. ఆ సమాచారాన్ని మనసులో పెట్టుకుంటే, లోపల పెట్టుకుంటే ఏమవుతుంది? కాబట్టి జీవభావాన్ని కరిగించుకోవాలంటే అనుభూతి కలిగించే సమాచారం ఉండకూడదు, అసంతృప్తిని పెంచే సమాచారం కూడా ఉండకూడదు. అయితే వాస్తవ విషయం ఏంటంటే, అనుభూతిని కలిగించేటటువంటి సమాచారం ఉపరితలంలో ఉంటుంది, అసంతృప్తిని పెంచే సమాచారం అంతరంగంలో లోతుగా నిక్షిప్తమవుతుంది, అది బయటకు వచ్చే ప్రసక్తి లేదు. కానీ ఎవరైతే జ్ఞానపరంగా పరిణతి చెంది ఉపనిషత్తుల సారాన్ని ఆలంబనగా చేసుకొని పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని గురించి శాస్త్రయుక్తంగా విశ్లేషించుకుని అనుభవంలోకి పొందగలుగుతారు, వాళ్ళు ద్వంద్వాల నుండి బయటపడతారు, అనుభూతిని వదిలేస్తారు, అసంతృప్తిని వదిలేస్తారు. అనుభూతి కూడా బంధమే, అసంతృప్తి కూడా బంధమే, ఫలానా విధంగా ఉండాలి అని కోరుకోవటం కూడా బంధమే, ఫలానా విధంగా ఉండకూడదని వ్యతిరేకించడం కూడా బంధమే. మనిషి జ్ఞానపరంగా ఎదుగుతూ ఉంటే వ్యతిరేకించేది ఉండదు, కుంచుకుంటూ ఉంటే వ్యతిరేకించేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వ్యతిరేకించటం అనేది మానసిక పరిధిలో జరుగుతుంది. ఆ వ్యతిరేకతను మాయగా భావించి వదిలివేయటం అనేది బుద్ధిమట్టపు స్థాయిలో జరుగుతుంది. బుద్ధి వికసించే కొలది విశ్లేషణ పెరుగుతుంది, విచారణ పెరుగుతుంది, మనిషి బంధాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అదే విశ్లేషణ లేదనుకోండి, మనిషి మనసు పరిధిలో ఉంటాడు, పరిమితంగా ఉంటాడు, కుంచుకుంటాడు, సమస్యలను పెంచుకుంటాడు, సంఘర్షణను పెంచుకుంటాడు, మానసికంగా బలహీనపడతాడు, జీవితం అన్ని విధాల దుర్వినియోగపడుతుంది. అందువల్ల జీవితాన్ని గురించి ఒకే కోణంలో చూడవద్దు. మనసు మర్మం తెలుసుకుంటే చాలు, మనసు యొక్క ప్రమాదం తెలుసుకుంటే చాలు, మనసే అవరోధం అని తెలుసుకోగలిగితే చాలు. కానీ పొరపాటును కూడా మనసును వ్యతిరేకించకూడదు. మనం ప్రతికూలతను వ్యతిరేకించడం ఎంత ప్రమాదమో, మనసును వ్యతిరేకించడం కూడా అంతే ప్రమాదం. వాస్తవానికి ప్రతికూలతను వ్యతిరేకించడం అనేది మనసు ద్వారా జరుగుతుంది కదా. కాబట్టి మనసు అంటే ఏం లేదు, నెగిటివ్ పాజిటివ్ రెండు ఉంటే అది మనసు అవుతుంది, ఆ రెండింటి మధ్య వ్యత్యాసం ఉంటే మనసు అవుతుంది. ఆ రెండింటిని సమన్వయం చేయగలిగితే, సమత్వంలో సమతుల్యంలో ఉంచగలిగితే, సాత్విక భావంలో జీవించగలిగితే ఎలా ఉంటుంది? మనసుకు ఉనికి ఉండదు, మనసు కనుమరుగవుతుంది, మనసు నుండి విడుదలవుతాం, మనసు నుండి బయటపడతాం, మనిషి మౌనానికి వెళ్తాడు. మౌనంలో ఉన్నప్పుడు మాటల యొక్క అవసరం ఉండదు కదా. కాబట్టి సంస్కారాలు కానీ, వాటి ద్వారా ఉత్పన్నమయ్యే ఆలోచనలు కానీ, ఆలోచనల ద్వారా ఉత్పన్నమయ్యేటటువంటి మాటలు కానీ, ఆలోచనల ద్వారా ఉత్పన్నమయ్యే కర్మలు కానీ, భౌతిక ప్రపంచం మనం చూసేది, వినేది, రుచి చూసేది, వాసన చూసేది, స్పృశించేది, ఇవన్నీ కూడా కేవలం సమాచారమే, ఇన్ఫర్మేషనే. 10,000 సంవత్సరాల క్రితం ఇటువంటి సమాచారం పెద్దగా లేదు. కానీ ప్రస్తుతం సమాచారం పెరగటానికి మూల కారణం తెలివి, మేధా సంపత్తి అధికం కావటమే. అందుకు మూల కారణం మనోచైతన్యమే. ఈ మనోచైతన్యం దిగువ స్థాయిలో ఉంటే బంధాలను పెంచుతుంది, బుద్ధి వైపుకు మళ్ళేటట్లయితే బంధాలు కరిగిపోతాయి. కాబట్టి నా సలహా ఏమిటంటే, బంధాల నుంచి బయటపడే ప్రయత్నం చేయండి. బంధాల నుంచి బయటపడటం అంటూ జరిగితే జీవితం తప్పనిసరిగా ఆనందమయమవుతుంది. మనసు పరిధిలో ఉండి మనం ఏ పని చేసినా ఫలితాన్ని ఆశిస్తూ ఉంటాం. ఆశించింది అందినప్పుడు తాత్కాలికంగా తృప్తి కలుగుతుంది, అందకపోతే అసంతృప్తి కలుగుతుంది. అసంతృప్తి నుండి ఏది చేసినా అది నేరం అవుతుంది, కర్మ బంధాన్ని పెంచుతుంది. ప్రస్తుత కాలమాన పరిస్థితులలో
మనిషి కనీస అవసరాల కోసం పరుగులు తీస్తున్నాడు కాబట్టి మనసు చైతన్యవంతంగా ఉంటుంది. మనసు చైతన్యవంతంగా ఉంటుంది కాబట్టి మనిషి ఆత్మ వైపుకి మళ్ళీ అవకాశమే లేదు. అందుకే లక్షలాది కోట్లాది మంది ఆధ్యాత్మిక మార్గం వైపుకి పరుగులు తీస్తున్నప్పటికీ ఆ మార్గంలో పరిణతి చెందలేకపోవటానికి మూల కారణం భౌతికవాద మత్తు తారస్థాయిలో ఉండటమే. కనీస అవసరాలు తీరకపోతే మనిషి అంతరంగంలో అసంతృప్తి తారస్థాయిలో ఉంటుంది. భౌతికవాద మత్తు ఎప్పుడైతే తారస్థాయికి చేరుతుందో మనిషి సుఖానికి సౌకర్యానికి విలాసానికి వినోదానికి శృంగారానికి ఖరీదైన జీవితానికి భోగలాల జీవితానికి అలవాటు పడటం వల్ల మనిషి పూర్తిగా నిర్వీర్యమైపోతున్నాడు. మనిషి నిర్వీర్యమైనప్పుడు శారీరక మమకారం పెరిగినప్పుడు ఇంద్రియాల వినోదం కోసం ఆరాట పడుతున్నప్పుడు మనిషి ఆత్మను గురించి ఆలోచించే అవకాశం లేదు. ఒకవేళ సమాచార రూపంలో తెలిసినప్పటికీ అనుభవం పొందే అవకాశం కూడా లేదు. అనుభవించింది ఏదైనా సత్యమవుతుంది. కేవలం సిద్ధాంతం తెలుసుకుంటే ఎటువంటి ప్రయోజనం ఉండదు. శరీరం సహకరించాలి కదా. శరీరం సహకరించాలంటే దాని పట్ల మమకారం ఉండకూడదు. ప్రస్తుతం శారీరక మమకారమే మానవ జీవితాన్ని సమూలంగా పతనం చేసింది. శారీరక మమకారం ఉందంటే ఇంద్రియాల వినోదం ఉంటుంది. శారీరక మమకారం ఇంద్రియాల వినోదం ఎక్కువగా ఉన్నాయనుకోండి మనిషి ప్రజ్ఞ విస్తరించే అవకాశం లేదు, కుంచుకొని పోతూ ఉంటుంది. కాబట్టి మనసును దిగువ స్థాయికి మళ్లించేటట్లయితే మనిషి బంధాలను పెంచుకుంటున్నట్లే. అలాగక్కడ విచారణతోటి విశ్లేషణతోటి వివేకంతోటి విచక్షణతోటి విజ్ఞతతోటి భౌతిక ప్రపంచం యొక్క స్వరూప స్వభావాన్ని గురించి అవగాహన గావించుకునేటట్లయితే తప్పనిసరిగా భౌతిక ప్రపంచపు మత్తు నుండి బయటపడే అవకాశం ఉంటుంది. మాయ నుండి బయటపడే అవకాశం ఉంటుంది. సత్యం వైపుకు మళ్ళీ అవకాశం ఉంటుంది. సత్యదర్శనం గావించుకున్న అవకాశం ఉంటుంది. సత్యదర్శనం జరిగిందంటే మనిషి తప్పనిసరిగా ఆత్మస్థితికి చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆత్మను గురించి తెలుసుకోవటం ఒక స్థాయి అయితే ఆత్మస్థితికి చేరే విధంగా శాస్త్రీయపరమైన సాంకేతికపరమైన విధానాన్ని అనుసరించడం మరొక మార్గం అవుతుంది. శాస్త్రీయత ఉన్న చోట అనుమానాలకు సందేహాలకు సంకోచాలకు చిక్కు ప్రశ్నలకు అవకాశమే ఉండదు. భారతదేశంలో ఆధ్యాత్మికత అంతా కూడా అశాస్త్రీయంగా ఉన్నందువల్లనే సందేహాలు పెరుగుతూ వస్తున్నాయి. మరొక విషయం ఏంటంటే కేవలం తెలుసుకోవటం ముఖ్యం కాదు, అనుభవంలోకి పొందగలగాలి. ఎక్కువ మంది తెలుసుకోవటం కోసం ఆరాటపడుతున్నారు కానీ అనుభవాన్ని పొందలేకపోతున్నారు. ఎందువలన? తెలుసుకోవటం అనేది జిజ్ఞాస అవుతుంది, అసంతృప్తికి చిహ్నం అవుతుంది. ఆ అసంతృప్తిని భర్తీ చేసుకోవటం కోసం తాత్కాలికంగా కొంత సమాచారాన్ని సేకరించుకుంటున్నప్పటికీ ఆ తెలుసుకున్నది కూడా మాయా అనేటటువంటి విషయాన్ని గ్రహించగలిగితేనే అనుభవంలోకి వస్తుంది. తెలుసుకునేది వాస్తవం అనేటటువంటి భావన ఉందనుకోండి, అది అనుభవంలోకి రాకపోగా అంతా తెలిసిందని అహంకారం పెరుగుతుంది, జ్ఞాన మదం పెరుగుతుంది, అది ఇంకా ప్రమాదకరం. కాబట్టి ఇటువంటి ప్రమాదకరమైనటువంటి విధానాలను అనుసరించేటట్లయితే మనిషి పురోభివృద్ధి చెందకపోగా దిగజారే అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి సాధన చేసేటటువంటి వాళ్ళని చాలామందిని మీరు గమనించండి. వాళ్ళు ప్రశాంతతను కోరుకుంటూ ఉంటారు. ప్రశాంతంగా జీవించాలనే భావంతో అందరికీ అన్నింటికీ దూరంగా ఏకాంత ఒంటరి ప్రదేశాలను కోరుకుంటూ ఉంటారు. సంసార జీవితాన్ని త్యజిస్తూ ఉంటారు, సన్యాసాన్ని కోరుకుంటూ ఉంటారు. సంసారాన్ని వ్యతిరేకిస్తూ సన్యాసాన్ని కోరుకోవటం అంటే అది పాక్షికమే కదా, మనసు పరిధిలో జరుగుతున్నటువంటి విధానమే కదా. కాబట్టి సంసారంలో ఉండాలి, కష్టాలు నష్టాలు బాధలు ఇబ్బందులు మొత్తం రావాలి.
వాటి నుండి లోతైనటువంటి అనుభవం రావాలి. మనసు సత్యం వైపుకు మళ్ళాలి. సత్యాన్ని అవగాహనగా ఉంచుకుని సత్యదర్శనం వైపుకు మళ్ళాలి. అప్పుడే జీవితం తప్పనిసరిగా సార్థకమవుతుంది. అజ్ఞాని కష్టాలు ఉండకూడదు అనుకుంటాడు, జ్ఞాని కష్టాలను కోరుకుంటూ ఉంటాడు. ఎప్పుడైతే కష్టాలు పెరుగుతున్నాయో జ్ఞానోదయం కూడా పెరుగుతుంది. కష్టాలను వ్యతిరేకిస్తూ ఉంటే జ్ఞానోదయానికి అవకాశమే ఉండదు కదా. ప్రస్తుతం మానవ జాతిని గమనించండి, ప్రతిదాన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఇది ఉండకూడదు అనుకుంటున్నారు, ఇది ఉండాలనుకుంటున్నారు. ఉండకూడదు, ఉండాలి అనేటటువంటి రెండు భావాల మధ్య మనిషి నిరంతరం ఘర్షణ పడుతున్నాడు. ఆ ఘర్షణ చాలా ప్రమాదకరమైంది. ఘర్షణ జరుగుతుందంటే శక్తి హరించుకుపోతున్నట్లే కదా. కాబట్టి జాగ్రత్తగా విశ్లేషించుకునేటట్లయితే మనిషి జీవించే జీవన విధానంలోనే ప్రమాదం దాగి ఉంది. తెలివి మేధా సంపత్తి వల్ల మనిషి రిస్క్ లేని జీవితం కోసం ఆరాటపడుతున్నాడు, కానీ అందులోని రిస్క్ ఉందనేటటువంటి విషయాన్ని గ్రహించలేకపోతున్నాడు. ఆరోగ్యంగా జీవించాలనేటటువంటి తపంలో ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నాడు. ప్రశాంతంగా జీవించాలనేటటువంటి ఆరాటంలో అశాంతిని పెంచుకుంటున్నాడు. సంతృప్తికరమైన జీవితాన్ని కోరుకుంటూ అసంతృప్తికి లోనవుతున్నాడు. సో ఎంత ప్రమాదకరంగా మారిందో ఆలోచించండి. అందుకే ఆధ్యాత్మికత అనేది ప్రత్యేకంగా ఎక్కడా లేదు. మనం మనసును జాగ్రత్తగా మలుచుకోవటంలోనే ఆధ్యాత్మిక రహస్యం దాగి ఉంది. మనసును నియంత్రించగలిగితే, మనసును అధిగమించగలిగితే, మనసు నుండి బయటపడగలిగితే, మనసుకు వేరుగా ఉండగలిగితే, జీవుడిని లోబరుచుకోగలిగితే మనిషి అన్ని విధాలా ఉన్నతంగా రాణించగలుగుతాడు. కాబట్టి ప్రస్తుతం మానవ జీవితం అంతా అస్తవ్యస్తంగా ఉండటానికి మూల కారణం ఇటువంటి కీలకమైనటువంటి అంశాలను విస్మరించి మనుషులు పూర్తిగా భౌతికవాదం మత్తులో పట్టమే. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మనస్తత్వాన్ని గురించి ఆలోచించకుండా నేరుగా ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందాలని కఠోరంగా సాధనలు చేస్తూ ఉండటమే. కఠోర సాధనల వలన కాఠిన్యం పెరుగుతుంది తప్ప తగ్గే అవకాశమే లేదు. సో దీని గురించి నేను గత 3 దశాబ్దాలుగా లోతుగా అధ్యయనం చేసి ఇప్పుడిప్పుడే ఆ మాయ నుండి బయటపడే ప్రయత్నం చేస్తున్నాను. ముందు శాస్త్రయుక్తమైన విధానం ఉండి స్పష్టతను ఏర్పరచుకుంటే అది తప్పనిసరిగా అనుభవంలోకి వస్తుంది. అశాస్త్రీయ విధానాలను అనుసరించేటట్లయితే తప్పనిసరిగా నష్టపోయే అవకాశం ఉంటుంది, తిరోగమనం జరుగుతుంది. ఆధ్యాత్మిక మార్గం అనేది ప్రత్యేకంగా ఉంది అనేటటువంటి భావంలోనే ప్రమాదం దాగి ఉంది. అన్నిటినీ కలబోసుకుంటేనే పరిపూర్ణమవుతుంది. ఒక ఆధ్యాత్మికతను పట్టుకొని కఠోరంగా సాధన చేయటం ద్వారా ఎటువంటి ప్రయోజనం ఉండదు. లౌకిక జీవితాన్ని గురించి, మనస్తత్వాన్ని గురించి, భౌతికవాదాన్ని గురించి, ప్రతి విషయాన్ని గురించి శాస్త్రీయ పందాల అవగాహన గావించుకోగలిగితేనే మార్గం సులభతరం అవుతుంది. మార్గం సులభంగా ఉంటేనే సాధన సాధారణ స్థాయిలో ఉంటుంది. మార్గం కష్టంగా క్లిష్టంగా ఉంటే సాధన కూడా ప్రమాదకరంగా మారుతుంది. అందువలన ఆధ్యాత్మిక మార్గంలోనికి ప్రవేశించడం పెద్ద విశేషం కానే కాదు, పరిణతి చెందగలగాలి. కాబట్టి అంతరంగం నుండి ఉత్పన్నమయ్యే ప్రతి ఆలోచనను సాధనగా భావించగలిగితే చాలు. ఇక ప్రత్యేకంగా సాధన యొక్క అవసరమే లేదు. అంతరంగం నుండి ఉత్పన్నమయ్యేటటువంటి ఆలోచనలకు పట్టింపును కానీ ప్రాధాన్యతను కానీ ఇవ్వకపోతే అవి విడుదలవుతూ ఉంటాయి. ప్రసార కేంద్రం నుండి సమాచారం బయటకు వచ్చినట్టుగా అంతరంగం నుండి సమాచారం బయటకు వస్తూ ఉంటుంది. సమాచారం మాయ అని తెలిసిందనుకోండి, దానికి మనం పట్టింపును కానీ ప్రాధాన్యతను కానీ ఇవ్వం కదా. సమాచారం అంతా వాస్తవం అనుకుంటే పట్టింపును ప్రాధాన్యతనిస్తాం, చర్యకు
ఉపక్రమిస్తాం, చర్యలకు వెళుతూ ఉంటాం. ఆ చర్యలకు వెళ్ళటం ద్వారా కర్మలు జరుగుతాయి. ఆ కర్మలు మరికొన్ని కర్మలకు బీజాలుగా రూపాంతరం చెందుతాయి. కాబట్టి ఇదంతా ఏమిటి? అతి ప్రమాదకరమైనటువంటి జీవన విధానం. అందుకే ఆధ్యాత్మికత అనేది అందన ద్రాక్ష పండులో తయారైంది. ఎంతోమంది ప్రవేశిస్తున్నారు, కన్ఫ్యూజ్ అవుతున్నారు, తిరోగమనంలోనికి మళ్ళుతున్నారు, అంతిమంగా బలవంతంగా అసంతృప్తిగా జీవితాన్ని ముగించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తరఫీదులనిచ్చే వాళ్ళు కూడా అనుభవాన్ని పొంది తరఫీదులను ఇవ్వటం లేదు. కేవలం సిద్ధాంతాన్ని, సమాచారాన్ని సేకరించి తరఫీదులను ఇస్తున్నారు. దానివలన ఎటువంటి ప్రయోజనం కలగదు. ఆధ్యాత్మిక పిచ్చి పెరుగుతుంది, ఆధ్యాత్మికత వ్యసనంగా మారుతుంది, దైనందిన జీవితం దెబ్బతింటుంది, కుటుంబానికి దూరం అవుతారు, బాధ్యతలను విస్మరిస్తారు, అంతిమంగా పరివర్తన పశ్చాత్తాపం చెందుతారు. కానీ అప్పటికే చేతులు గాలిపోతాయి, ఆకులు పట్టుకున్న ఎటువంటి ప్రయోజనం ఉండదు. అందువల్ల ఆధ్యాత్మికతను ప్రత్యేకంగా వేరు చేయవద్దు, సపరేట్ చేయవద్దు. ఆధ్యాత్మికత అనేది ప్రత్యేకమైన జీవన విధానం అని భావించినందువల్లనే ఒకవైపు ఆధ్యాత్మిక వ్యక్తులు, మరొక వైపు భౌతికవాదులు రెండు వర్గాలుగా చీలిపోయి ఆధ్యాత్మిక వేత్తలను భౌతికవాదులు ఆరాధిస్తూ, పూజిస్తూ, గౌరవిస్తూ, వారికి పాద నమస్కారాలు చేస్తూ బానిసత్వాన్ని ఇంకా పెంచుకుంటున్నారు. ఆధ్యాత్మిక వేత్తలు కూడా మేము ప్రత్యేకం, ప్రాముఖ్యం అనేటటువంటి భావంతో జనవాహిని నుండి దూరంగా ఉండి ఇతరులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యేకత, ప్రాముఖ్యత ఉందంటే అది మనిషిని పరుదుల్లో ఇరికిస్తున్నట్లే కదా. అసలు ఈ విశ్వంలో ఎవరు ప్రత్యేకం కాదు, ప్రాముఖ్యం కాదు. మలంలో ఏముంటుందో మల్లెపూలు అదే ఉంటుంది, పండితునిలో ఏముంటుందో పామరంలో కూడా అదే ఉంటుంది, అఖండంలో ఏముంటుందో ఖండంలో కూడా అదే ఉంటుంది, అనంతంలో ఏముంటుందో పరిమితంలో కూడా అదే ఉంటుంది. కాబట్టి పరమాణువును పరిశీలిస్తే దాని నమూనా విశ్వమంతా వ్యాపించే ఉంటుంది. కాబట్టి అఖండాన్ని, ఖండాన్ని రెండింటిని కలిపి చూడగలిగితే ఏకత్వం సిద్ధిస్తుంది. ఇదంతా కూడా అందరూ తెలుసుకోవలసినటువంటి అద్భుతమైన జీవన విధానం. అటువంటి జీవన విధానాన్ని అలవర్చుకోగలిగితేనే జీవితం ఆనందమయమవుతుంది. జీవితాన్ని గురించి లోతుగా అధ్యయనం చేసిన తర్వాత, జీవితం సులభం అనేటటువంటి విషయాన్ని గ్రహించిన తర్వాత జీవితమే సాధనగా మారుతుంది. ప్రత్యేకంగా సాధన యొక్క అవసరమే ఉండదు. కాబట్టి నా సలహా ఏమిటంటే, ప్రతిదీ ఆధ్యాత్మికతే, ప్రతి క్షణం ఆధ్యాత్మికతే, వ్యతిరేకత ఆధ్యాత్మికతే, అనుకూలత కూడా ఆధ్యాత్మికతే. వ్యతిరేకత వద్దు అనుకోకూడదు, అనుకూలత కావాలనుకోకూడదు. రాగం ఉందంటే అందులో తప్పనిసరిగా ద్వేషం ఉంటుంది. ఆ ద్వేషానికి మూలం రాగమే. రాగం అంటే వెంటబడటం, ద్వేషం అంటే వ్యతిరేకించడం. వెంటబడటం అంటూ జరిగితేనే వ్యతిరేకత అనేది సృష్టించబడుతుంది. అసలు వెంటబడటమే లేదనుకోండి, వ్యతిరేకతకు అవకాశమే లేదు కదా. కామం ఉందంటే తప్పనిసరిగా క్రోధం ఉంటుంది. కామమే లేకపోతే క్రోధానికి అవకాశమే లేదు కదా. కాబట్టి మంచి అనేది ఉందంటే తప్పనిసరిగా చెడు కూడా ఉంటుంది. మంచిని చెడు రెంటిని వేరు చేయటంలోనే అజ్ఞానం దాగి ఉంటుంది. మంచిలోనే చెడుంది, చెడులోనే మంచి ఉంది అనుకున్నప్పుడు ఉన్నదాన్ని స్వీకరించడమే తప్ప వ్యతిరేకించడం ఉండదు కదా. ఇది అందరూ తెలుసుకోవలసినటువంటి ఆధ్యాత్మిక సూత్రం అవుతుంది. కాబట్టి మనసును గురించి తెలుసుకున్న మరుక్షణమే మనిషి అన్ని రకాల బంధాల నుంచి బయటపడతాడు. మనసు మర్మం తెలిసిందంటే మనిషి జీవితం ధన్యమవుతుంది. మనసు మర్మం తెలియకుండా ఎంత కఠోరంగా సాధన చేసినా సాధన మొత్తం బుడిదలు పోసిన పనీరు అవుతుంది. కాబట్టి వ్యతిరేకత అనేది వద్దు, అనుకూలత కూడా వద్దు. లాభం వద్దు, నష్టం వద్దు, విజయం వద్దు, అపజయం వద్దు, ఓటమి వద్దు, గెలుపొద్దు,
ఏమీ వద్దు. మరణాన్ని కూడా వ్యతిరేకించవద్దు. వ్యతిరేకించడం అనేది జరిగిందంటే శక్తి విపరీతం కారించకపోతుంది. పట్టింపునివ్వటం అంటే అనవసరంగా దాన్ని అంతరంగంలోకి స్వీకరించడమే. పట్టింపునివ్వకపోతే దానంతట అదే కరిగిపోతుంది. కాబట్టి బిడ్డలారా, ఆధ్యాత్మికతను గురించి ప్రత్యేకంగా మరొక రకమైన జీవన విధానంగా భావించకుండా, అంతా ఆధ్యాత్మికతే, అంతా భగవంతుని మయమే అనేటటువంటి భావనతో జీవించగలిగితే ఇక మనసుకు అవకాశమే ఉండదు. మనసు అనే ఉనికి ఉందంటే మనిషి తప్పనిసరిగా ప్రపంచం వైపుకి ఆకర్షింపబడతాడు, బంధాలను ఇంకా పెంచుకుంటాడు. కాబట్టి ప్రపంచం వైపుకి ఆకర్షింపబడకుండా ఉండాలంటే మనసును సమూలంగా కరిగించుకొని అంతా భగవంతుని మయమే అనే భావనను పెంపొందించుకోగలిగితే జీవితమే సాధనగా మారుతుంది. ప్రత్యేకంగా సాధన చేయవలసినటువంటి అవసరమే లేదు. సాధన చేయటం కూడా బంధమే అనే విషయాన్ని తెలుసుకోగలిగితే మనిషి సంపూర్ణ స్వేచ్ఛకు మళ్ళినట్లే. కాబట్టి అటువంటి జీవన విధానాన్ని మీరు అనుసరించాలని మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.